హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణు రెసిపీ బుక్. నమస్తే అండి ఫ్రెండ్స్. ఈరోజు మనం శనగలు తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందామా ఫ్రెండ్స్. శనగల్ని మనం నానబెట్టి ఈవినింగ్ టైం స్నాక్స్గా చేసుకుని తింటాం, కానీ ఇది అసలు మంచి పద్ధతి కాదట అండి. ఎందుకంటే ఈవినింగ్ టైం శనగలు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుందట. మరి శనగలు ఎప్పుడు తినాలి అని అంటే నైట్ నానబెట్టి ఉదయాన్నే మనం వీటిని ఉడకబెట్టుకుని తింటే అనేక రకాలైన ఆరోగ్య ఫలితాలు ఉంటాయటండి. అంతేకాదు ఫ్రెండ్స్, మనం శనగలు రాత్రి నానబెట్టి ఉదయం తినడం వల్ల మన డైజెషన్ చాలా బాగుంటుందంటండి. అంతేకాదండి, శనగలు తినడం వల్ల బలహీనంగా ఉన్న వాళ్ళకి నరాల వీక్నెస్ అనేది చాలా బాగా తగ్గుతుందండి ఫ్రెండ్స్. అయితే ఈ శనగలు మనం అస్తమాను ఉడకబెట్టి అలాగే తాలింపు పెట్టి పెడితే పిల్లలు ఇష్టంగా తినరు కదా ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పి ఈరోజు నేను ఉప్పు శనగలు అని చెప్పి చేస్తారు కదండి. అయితే అందరూ దీన్ని బాణలలో ఉప్పు వేసి అందులో వేపి సరిగ్గా రాక ఎత్తన పడుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మనం విలువైన పోషక పదార్థాలు ఉన్నాయి అన్న ఫుడ్ ఏదో రకంగా పిల్లలకి ఇస్తే మంచిది కదండి. మీరు కూడా మీ పిల్లలకి ఇలా పెట్టి చూడండి, వాళ్ళు తప్పకుండా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఎలా చేయాలో చెప్పనండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ శనగలు నల్ల శనగలు తీసుకుందామండి. తీసుకుని ఒక ఇనప ముక్కడు తీసుకుందాం. ఇందులో మనం వడియా లేపడానికి ఎంత ఆయిల్ అయితే వేస్తామో అంత ఆయిల్ వేసి హైలో బాగా కాగనివ్వండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కాగిన తర్వాత మనం మరీ లో కాదు మరీ హై కాకుండా పెట్టి ఇంకో శనగల్ని ఇలా స్ట్రైనర్లో వేయండి. వేసి వేరే ఒక స్పూన్ పెట్టి ఇలా కదపండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి వేపినప్పుడు జాగ్రత్త అండి, చేతుల మీదకి నూనె చిమ్ముతుంది. ఓకేనా, ఈ టైంలో మీరు ఇలా వేపడం కొంచెం కష్టంగా ఉంది అంటే మీరు ఈ స్ట్రైనర్ని ఊపినా సరే బాగా ఎగుతాయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వేగినాయో. మళ్ళీ వేసుకుందాం. ఇలా మీకు కావాల్సినన్ని వేపుకోండి ఫ్రెండ్స్. మీరు మామూలుగా కొంచెం గిన్నెలోకి వేపుకుని చూడండి, మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇవి చాలా ఈజీగానే ఎగిపోతాయండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఏమైనా స్నాక్స్ పెట్టాలని టైంలో ఇలా చేసి పెడితే ఇష్టంగా కూడా తింటారు. వీటిని బౌల్లో వేసి లైట్గా కారం వేసి అలాగే కొంచెం ఉప్పు వేసి శనగలకి పట్టేలా కదుపుదామండి. చూసారు కదా, ఇలా ఉండడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా శనగలకు పట్టి ఉన్న ఆయిల్కి మనకు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇదిగోండి ఇలా వేగినవి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయినాయి. మీరు కూడా ఈవినింగ్ ఏ స్నాక్స్ లేదు తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి ఎలా ఉందో ఈ రెసిపీ నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.